రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కొద్ది రోజులుగా రాజకీయ రగడకు కేంద్రంగా మారిన విద్యుత్ కమిషన్ కు కొత్త చైర్మన్ రాబోతున్నారు. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కమిషన్ చైర్మన్ మారుతున్నారు. విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని, వాటి నిగ్గుతేల్చాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తుంది. కేసీఆర్ సహా పలువురికి కమిషన్ నోటీసులు కూడా పంపింది. ఇటీవల జస్టిస్ నరసింహారెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఆదేశాలను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు కేసీఆర్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఇక కేసీఆర్ తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహిత్కి, తెలంగాణ ప్రభుత్వం తరపున మరో సీనియర్ లాయర్ అభిషేక్ మను సింగ్వి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ లో వెల్లడించిన అంశాలను సుప్రీంకోర్టు సీజే ఆక్షేపించారు. జడ్జి నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు. కమిషన్ చైర్మన్ ను మార్చాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. కమిషన్ కు నేతృత్వం వహించే కొత్త జడ్జి పేరు కూడా వెల్లడించాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది. ఈ అంశంపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు. ఆ తర్వాత కొత్త న్యాయమూర్తి ఎవరనేది చెప్పడానికి సోమవారం వరకు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరడంతో దానికి న్యాయస్థానం ఓకే చెప్పింది. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వక్కర్లేదని, జడ్జిని మారిస్తే సరిపోతుందని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కేసీఆర్ పిటిషన్ పై విచారణ ముగించారు. ఇంకోవైపు సుప్రీంకోర్టులో లంచ్ కు ముందు జరిగిన విచారణ గమనించాక కమిషన్ చైర్మన్ పదవి నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకున్నట్లు ఆయన తరపు లాయర్ ధర్మాసనానికి తెలియజేశారు. రైట్, ఇక తెలంగాణలో కొద్ది రోజులుగా రాజకీయ రగడకు కేంద్రంగా మారిన విద్యుత్ కమిషన్ కు కొత్త చైర్మన్ రాబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. సునీత, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ పైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ వెంటనే మార్చాలంటూ కూడా చంద్రచూడ్ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడం పైన అభ్యంతరం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అయితే కొత్తగా ఎవరు నియమిస్తారు అనేటువంటి అంశం పైన మధ్యాహ్నం లంచ్ తర్వాత చెప్పాలంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో మాత్రం పారదర్శకంగా వ్యవహరించాలంటూ కూడా అటు కోర్టు కోరడం జరిగింది. మరొక జడ్జిని, అంటే విచారణ ఆపాల్సినటువంటి అవసరం లేదు, బట్ జడ్జిని మాత్రం మారిస్తే సరిపోతుంది అంటూ కూడా, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాది అభిషేక్ మను సింగ్ బి ని తర్వాత న్యాయస్థానం ఆదేశాలు కూడా అంగీకరించడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఒక విధంగా, అంటే కేసీఆర్ పిటిషన్ ను డిస్పోజ్ చేసినటువంటి సుప్రీంకోర్టు నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని నియమించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది సిబిఐ. సో కొత్త నోటిఫికేషన్ మాత్రం అవసరం లేదు, అదే పాత నోటిఫికేషన్ ఉందా కానీ విచారణాధికారి అంటే జడ్జిని మాత్రం మార్చాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా కేసీఆర్ పిటిషన్ పైన ఒక రకంగా పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని చెప్పాలి. అంటే జస్టిస్ చంద్రచూడ్ ఐ మీన్ నరసింహారెడ్డికి నన్ను విచారించేటువంటి అర్హత లేదంటూ కూడా అదే ఉద్దేశంతో కేసీఆర్ సుప్రీంకోర్టు మెట్లెక్కడం జరిగింది. సో అందుకు అనుకూలంగానే కేసీఆర్ కు ఈరోజు కొంతవరకు పాజిటివ్ తీర్పు వచ్చినా కానీ విచారణ నుంచి మాత్రం తప్పుకోవడానికి ఎట్లాంటి పరిస్థితి లేదు. ఇంకా దీంట్లో భాగంగా ఇప్పటికే అటు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడుతున్నారు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ మీద సుప్రీంకోర్టు చేసినటువంటి చంద్రచూడ్ చేసినటువంటి వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డికి ఇది మింగుడు పడినటువంటి వ్యాఖ్యలు, కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన కక్ష సాధింపు చర్యలతోనే ఈ ప్రభుత్వం బురద జల్లుతోందనడానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నిదర్శనం అంటూ కూడా ఇప్పటికే వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి చెప్పడం జరిగింది. ఒక విధంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఈ కేసీఆర్ వ్యాఖ్యలకు వాదనలకు బలం చేకూరేవిగా ఉన్నాయి, చివరికి న్యాయమే గెలుస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాంత్, ఇప్పుడు ఇదే అంశం పైన అటు కేసీఆర్ మాట్లాడారా, మీడియాతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? కేసీఆర్ మీడియాతో మాట్లాడలేదు, బట్ కేసీఆర్ తరఫున బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేపి వివేకానంద, అట్లాగే చింతా ప్రభాకర్, డాక్టర్ కె సంజయ్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అసెంబ్లీ మీడియా హాల్ లో. కేవలం ఇది బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఛత్తీస్గఢ్ తెలంగాణకు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య కుదిరినటువంటి విద్యుత్ ఒప్పందం,
ఒప్పందాలపై న్యాయ విచారణకు ఆదేశించడం అంటేనే ఒక దురుదేశపూరితమైనటువంటి చర్య అంటూ కూడా అటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. సో రైతులను అట్లాగే పరిశ్రమలను కాపాడింది కేసీఆర్ కాబట్టి దేశవ్యాప్తంగా తెలంగాణకు మంచి పేరు రావడానికి కేసీఆర్ విధి విధానాల కారణం. తెలంగాణకు విద్యుత్ వెలుగులు పంచింది కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ పైన కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ అటు అంటే ఇప్పటికే కేసీఆర్ తరఫునటువంటి న్యాయవాదులు కూడా అదే వ్యాఖ్యలు చేయడం జరిగింది వాదించడంలో. ఎప్పుడైనా ప్రభుత్వాలు మారినప్పుడు మాజీ ముఖ్యమంత్రుల పైన ఇట్లాంటి కుట్రపూరితంగా జైల్లో పెట్టేటువంటి కల్చర్ కొనసాగుతోంది. సో ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదు అంటూ కూడా వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్, ఇప్పుడు సోమవారం వరకు గడువు అడిగినట్లు తెలుస్తుంది, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఎందుకు అంత సమయం అడుగుతుంది ప్రభుత్వం? కొంత సమయం అంటే లీగల్ గా చూసుకుంటే కనుక ఈ దీనికి సంబంధించి ఒక విధంగా కేసీఆర్ కొంత గెలిచారని చెప్పడం సందేహం లేదు. నన్ను విచారించేటువంటి అర్హత తనకు లేదు అంటూ ఒక ఒక వాదనను సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు, దాంట్లో సక్సెస్ అయ్యారు. కాకపోతే అది ఒక జడ్జిని మాత్రమే ఇక్కడ మార్చడం జరుగుతుంది తప్ప విచారణలో మాత్రం ఎట్లాంటి వెసులుబాట్లు లేవనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఇది ఒకదానికి బీఆర్ఎస్ పార్టీకి న్యాయం జరుగుతుంది, సుప్రీంకోర్టు మీద కోర్టులో మీద మాకు నమ్మకం లేదని చెప్పేసి పార్టీ కొంతవరకు పాజిటివ్ గా ఉన్నా కానీ విచారణలో ఎట్లా ఉండబోతుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం. ఇప్పుడు శ్రీకాంత్, మరో పక్క చూసుకున్నట్లయితే అటు కేసీఆర్ ఆల్రెడీ ఏదైతే విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, అసలు విద్యుత్ కొనుగోళ్ల పైన అసలు విచారణే అవసరం లేదంటూ కేసీఆర్ అంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా చైర్మన్ రాబోతున్నారు కాబట్టి ఇప్పుడైనా కేసీఆర్ వారికి అను అంటే వారికి రియాక్ట్ అవుతారా? ఖచ్చితంగా అంటే అసలు విచారించేటువంటి అర్హత తనకు లేదంటూ కూడా చెప్పడం జరిగింది, కేసీఆర్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో విచారణ రాకపోతే సుప్రీంకోర్టే చెప్పడం జరిగింది. విచారణ సుప్రీంకోర్టు ముగించింది కాబట్టి దీన్ని డిస్మిస్ మాత్రం చేయలేదు, కమిషన్ డిస్మిస్ చేయలేదు. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని నియమించి ఆ తర్వాత విచారణ కొనసాగించవచ్చు అన్నది ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం. సో కమిషన్ రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటిది ఏదైతుందో అది ప్రభుత్వం వాదించినటువంటి వాదన. అంటే దీంట్లో దశగులు ఉన్నాయి, అవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కమిషన్ ను రద్దు చేయొద్దు, బట్ కావాలంటే జడ్జి మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో అది కూడా సోమవారం లోగా కొత్త చైర్మన్ నియమిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెల్లడించడం జరిగింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.